ఒక ఓటమి ఒక వ్యక్తికి ఇంకా అర్హత లేదు అని నిర్ణయించే పని అయితే మనం ఎవరం ఇవాల చాలా మంది 10th క్లాస్ లో ఫెయిల్ అయిన వాళ్ళంతా ఇవాల చాలా మంది విద్యావంతులకు పెద్ద పెద్ద పోస్టులు ఉండేవాళ్ళు కాదు అలాగే రాజకీయాల్లో కూడా ఎవరు ఓటమి చవి చూడకుండా డైరెక్ట్ గా విన్నింగ్ తోనే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు లేరు ఇవాల గొప్ప గొప్ప నాయకులుగా మంచి మంచి సంస్కరణల దేశంలో వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా ఏదో ఒక సందర్భంలో ఓటమి పాలైన వాళ్ళే ఎందుకంటే గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారికి ఓటమి తప్పలేదు అట్లాంటప్పుడు ఒక్క ఓటమి రాజకీయాలకు అనర్హత అని చెప్పేసి ఎలా భావించగలం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే వ్యక్తిత్వం ఎప్పుడు పోరాట పటిమత్వం నిలబడాలి ప్రజలకు సహాయం చేయాలనుకోవాలి అట్లాంటి వ్యక్తికి అధికారం వచ్చిన రోజు ఇప్పుడు 10% తన సొంత సంపాదనతో తన సొంత ఐడియాలజీతో చేస్తున్న వ్యక్తి రేపొద్దున తన చేతికి అధికారం వస్తే విస్తృత స్థాయిలో ఆ సహాయం చేయగలడు అందరూ గుర్తించే విధంగా అభివృద్ధి చేసి చూపించగలడు అట్లాంటప్పుడు ఆంధ్రాలో ఓడిపోయారని చెప్పేసి తెలంగాణలో పోటీ చేయకూడదు అంటే అది ఎలా పాసిబుల్ అవ్వదు కదా ప్రజాస్వామ్యం అవ్వదు ఒక ఓటమి వ్యక్తికి పాలిటిక్స్ అనర్హత అంటే ప్రజాస్వామ్యం కాదు ఇంకా మనమేమో సొంతంగా మా ఆంధ్రప్రదేశ్ లో మా ఫ్యూడలిస్ట్ జగన్ వ్యవస్థ నడుస్తున్నట్టుగా మీరు బీఆర్ఎస్ వ్యవస్థను ఇక్కడ ఇంకొక ఫ్యూడలిస్ట్ వ్యవస్థ తయారు చేసుకుంటాం తన మేము కాదండి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తారా మీరు ఇక్కడ వ్యతిరేకించడం అంటే యాజ్ ఏ పీపుల్ గా బయట నుంచి చూసే నాకన్నా తెలంగాణ పౌరుడికి తన కరెక్ట్ గా తెలుస్తుంది ఇవాళ సోషల్ మీడియా తీస్తే తెలంగాణలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో మనందరికి తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది అసలు తెలంగాణ వాదాన్ని బలపరిచి 100 మంది 1200 మందికి పైగా బలిదానాలు చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేసింది ఏ బేస్ మీద చేసాం మనం ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నీళ్లు లేవు నిధులు లేవు ఇక్కడ ఎక్కువ ధనం ఉత్పత్తి అవుతోంది బట్ ఆంధ్రా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటున్నారు కాబట్టి మనది మనం సపరేట్ చేసుకుంటే మనకు మనం బాగా ఉండగలం మనకు మనం ఉద్యోగాలు విపరీతంగా సంపాదించుకోగలని కాన్సెప్ట్ ని అరెస్ట్ కేసీఆర్ ఎంచుకుంది 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పాలనలో ఉన్నా ఇవాళకి నిరుద్యోగం అదే స్థాయిలో ఎందుకుందండి చెప్పండి రీసెంట్ గా కేటీ రామారావు గారు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటే ఇంటర్వ్యూ ఇచ్చినారు తీసుకున్నారు ఎవరు జొమాటోకి సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్ తోటి అందులో ఒక అయ్యప్ప స్వామి స్వయంగా తాను నోటితోటి ఉన్నాడు నేను ఆంధ్రావాసిని నా ఫ్రెండ్ పిలిస్తే నేను తెలంగాణకు వచ్చిన కానీ నాకు మళ్ళీ ఆంధ్ర పోవాలనిపిస్తలేదు తెలంగాణలో ఉండాలనిపిస్తుంది అని అన్నాడు దీనికి ఏమంటారు నేను చెప్తాను దానికి ఆన్సర్ మనం బెటర్ గా ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఎవరితో కంపేర్ చేయాలి ఇప్పుడు నాకు రెండు కాళ్ళు ఉన్నాయి నేను వేగంగా నడుస్తున్నాను అంటే నేను ఎవరితో కంపేర్ చేసుకోవాలి ఒక రన్నర్ తోనో లేదంటే ఇంకా నాకన్నా స్పీడ్ మారతాను చేయగలిగే వ్యక్తితోనో నేను కంపేర్ చేసుకోవాలి ఒక కాల్ లేని ఒక వికలాంగుడితో కంపేర్ చేసి నేను అతనికన్నా స్పీడ్ గా నడుస్తున్నాను అంటే నా చేతకంతనో నా గొప్పతనమా లాజిక్ మంచిగా ఉన్నది కానీ ఒక వ్యక్తి సాటిస్ఫై అయ్యిండు అని అంటే వ్యవస్థ మంచిగా ఉందనే కదా అట్లాంటి మా వాలంటీర్లు 100 మందిని చూపిస్తున్నాడు మా జగన్ మరి మీరెందుకు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ అధోగతి పట్టిందని చెప్పేసి మీ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అప్పుడు జగన్ కూడా బెటర్ అని అనాలి కేటీఆర్ గారు మరి వాలంటీర్లు అందరూ మాకు జగన్ నిత్యం మా ఊళ్ళో పెట్టి మాకు 5000 ఇస్తున్నాడు అని చెప్పేసి గొప్ప చెప్తున్నారు కదా చూసే పర్సెప్షన్ వేరు వ్యక్తి ప్రాక్టికల్ గా ఫీల్ అయ్యే పరిస్థితి వేరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కంపేర్ చేస్తే గుడ్డి కన్నా మెల్ల మేలు బట్ ఉన్న యువత ఉన్న రిసోర్సెస్ కావాల్సిన అవసరాలను బట్టి కంపేర్ చేసి దీనికన్నా బెటర్ గా ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణ ఏ వాదంతో ఏర్పడిందో ఆ వాదనలు ఇప్పటికీ వెనకబడే ఉంది సరే ముందుగా జనసైనికులకు ఒక విజ్ఞప్తి ఏమన్నా క్వశ్చన్లు ఘాటుగా అనిపిస్తే నేను అడిగేది ఒక్కసారి మీరు ఆలోచించి దానిపైన ప్రతిస్పందించే ఆలోచన చేయండి మేడం నిజంగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కరెక్టేనా నేను స్టేట్ కడుగుతాను పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇప్పటి వరకు చూసిన పొలిటికల్ సినారియోలో చూస్తే ఇన్నాళ్ళుగా రాజకీయ వ్యవస్థలు ఎలా నడిచాయి రాజకీయ నాయకులు ఎలా బిహేవ్ చేశారో వాళ్ళ మైండ్ లోకి వాళ్ళ పద్ధతిలోకి మీరు వెళ్ళి ఆలోచిస్తే మీకు రాంగ్ అవ్వచ్చేమో బట్ ఒక విప్లవకారుడు ఒక స్వతంత్ర సమరయోధులు స్టేట్ కోసం పోరాడి సర్వం త్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది త్యాగతన్నారు సాంఘికవాదులు అంటారు వాళ్ళ నుంచి ఒక బోర్డర్ లో ఉండే సైనికుల గురించి నువ్వు కనుక ఆలోచించగలిగితే ఆ కోణంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక ఆలోచించగలిగితే 100% పర్ఫెక్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ రైట్ మేడం థ్యాంక్ యూ మీరు చాలా మంచిగా చెప్పినారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రావడానికి కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు వ్యవస్థలో పెరిగిపోతున్న అవినీతి సామాన్యుడికి ఒక రకంగా డబ్బున్న వాడికి ఒక రకంగా పనిచేస్తున్న చట్టాలు వీటి గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం బాధపడుతూ ఉంటారు వ్యవస్థలో రక్షణ లేకపోవడం రక్షణ వ్యవస్థలు స్థాయిలు వారీగా పనిచేయడం పేదోడికి ఒక రకంగా డబ్బున్న వాడికి ఒక రకంగా రాజకీయ నాయకుడికి ఒక రకంగా సామాన్య ఓటర్కి ఒక రకంగా పనిచేయడం ఇవన్నీ కూడా వ్యవస్థలో పెరిగిపోతున్న అగాధాలు దుర్మార్గం వైపు పెరుగుతున్న అగాధాలు వీటన్నింటినీ ఎక్కడో చోట కట్టడి చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే ఉండాలి కారణం ఏంటంటే ఆ వ్యక్తికి అధికారం మీద దాహం కన్నా డబ్బు మీద వ్యామోహం కన్నా వ్యవస్థను ఎక్కడో చోట మార్చాలి అన్న ఆలోచన పట్టుదల ఎక్కువ ఉంది దానిలో భాగంగా ఒక ఓవర్ఫ్లో అవుతున్న ఒక నదిలో కొట్టుకుపోతున్నప్పుడు మనకి గ్రిప్ ఎక్కడో చోట దొరికేంత వరకు కూడా ఆ ఫ్లో లో కొట్టకపోతుంది
తిప్పుకోవాలి తప్పదు అది ఎటు తిప్పితే అటు వెళ్ళాలి నది ఉద్రతంగా పారుతుంది రకరకాల వంపులు తిప్పుతుంది మనకి ఎక్కడో చోట గ్రిప్ దొరికేంత వరకు కూడా ఆ వంపుల్లో తిరగడం తప్పదు అట్లాంటి ఫ్లో ఆ వంపులల్లో లోతులల్లో తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా మీరు వంపులల్లో లోతులల్లో తిప్పి మీరే కన్నా రాజకీయాలకు ఎందుకు వచ్చారని అవినీతి ఉంది అవినీతిని శుభ్రం చేయాలి బురదను శుభ్రం చేయాలంటే వాళ్ళేసి బురద కూడా కొంచెం మీద పడుతుంది దాన్ని తుడుచుకొని ముందుకు వెళ్ళాలి కదా అట్లాంటిది రాజకీయం ప్రస్తుతం ఉంది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు రాజకీయాల్లో మార్పు తేవాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉండేనా 100% ఇప్పుడు ఉన్నవా అవును 100% ఉండేనా ఉంది ఇప్పుడు ఉండేనా స్టిల్ కంటిన్యూస్ కదా ఎస్ అండి ఓకే ప్రత్యర్థి ముంగటున్నటువంటి వ్యక్తి ఏ విధంగా పదజాలంతో మాట్లాడతాడో క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతాడో అటువంటి పదజాలం గతంలో లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కాలంలో చాలా క్రిటిసైజ్గా చాలా చిన్నబుచ్చే విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఫక్త రాజకీయ వారు అయిపోయినారు క్రిటిసైజ్ వేరు దుర్భాషలు వేరు క్రిటిసైజ్ చిన్న స్థాయి కార్యకర్త నుంచి విశ్లేషకుడి నుంచి దేశ స్థాయి రాజకీయ నాయకుడి వరకు అసలు వ్యక్తి సామాన్యుడి వరకు కూడా చేయొచ్చు దాన్ని ఎవ్వరూ మనం కాదనడానికి లేదు దుర్భాషలు వేరు మీరు నేను ఒక గల్లీలో వాటర్ ట్యాంక్ దగ్గర కొట్టినప్పుడు 100 మాట్లాడుకోవచ్చు బట్ వాళ్ళు మీడియా ముందుకు వచ్చాక లేదా మీకు ఒక పదవి నాకు ఒక పదవి మీకు ఒక స్థాయి నాకు ఒక స్థాయి ఉన్నప్పుడు ఆ దుర్భాష అనే కాన్సెప్ట్ మన స్థాయిని ఊహించుకొని మాట్లాడకూడదు ఎందుకంటే ఆ స్థాయికి గౌరవం ఇవ్వాలి ఇవాళ రాజకీయ నాయకులు అనేవాళ్ళు రాజకీయ పార్టీ పదవి తీసి పక్కన వేసేసి నువ్వు రోడ్డు మీద కొట్టుకో మేము పట్టించుకో బట్ రాజకీయాల్లోకి వచ్చాక నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యాక ప్రజల భావాలను నీలో పెట్టుకుని నాయకుడికి పంపించినప్పుడు నీ భాష జాగ్రత్తగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దుర్భాషలాడ నువ్వెవరివి జగన్ అనొచ్చా ఒక ముఖ్యమంత్రిని నువ్వెవరివి జగన్ అనొచ్చా ఏ సార్ ముఖ్యమంత్రి పౌరుడు కదా పౌరుడుగానే ఒక హోదా ఉన్నది ఒక పదవి ఉన్నది మీరే హోదాలో పదవిలో ఉన్నప్పుడు సంస్కారంగా పద్ధతిగా ఉండాలి అదే రాజకీయ నాయకుడి లక్షణం అన్నట్టుగా మాట్లాడేది నువ్వెవరివి జగన్ అని అనొచ్చా ముమ్మాటికి జగన్ ముఖ్యమంత్రి పౌరుడు అని అంటే ఓకే అనొచ్చేమో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కదా అనొచ్చా అన్నది నా ప్రశ్న ఇప్పుడు నేను చెప్తానండి స్టేట్ లో మీకు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు ఉంది మీరు వృత్తిరీత్యా హైదరాబాద్ వచ్చారు తిరిగి సాయంత్రం రేపు మీ బంధువులు పెళ్లికో లేదంటే మీ ఇంటికో మీరు వెళ్ళాలి స్టేట్ కి మిమ్మల్ని ఎవరైనా ఆపచ్చా ఆపదు నువ్వెవడో జగన్ ఆపడానికి నేను కూడా అంటున్నా నా స్టేట్ లోకి నేను వస్తున్నా నా ఇల్లు అది నేను ట్యాక్స్ కడుతున్నాను నేను నాకు ఆ స్టేట్ లో అన్ని అర్హతలు ఉన్నాయి జగన్ ఆపిండా జగన్ వచ్చిండా ఆపడానికి పోలీస్ వ్యవస్థని లా అండ్ ఆర్డర్ ని స్టేట్ లో రూల్ చేస్తుంది ఎవరండి మా స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి రూల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోవాలి జగన్ ఎట్లా అంటారు లా అండ్ ఆర్డర్ ని రూల్ చేస్తున్న మినిస్టర్ కోర్టులు రూల్ పాస్ చేశాయా పవన్ కళ్యాణ్ గారిని స్టేట్ లోకి రాని సరే మీకు పోలీసుల వాళ్ళు ఇబ్బంది అయినప్పుడు పోలీసులు ఇబ్బంది కల్పిస్తారు పోలీస్ వ్యవస్థని నడుపుతున్నది ఎవరు పోలీస్ వ్యవస్థని నడుపుతున్నది ఎవరు ప్రస్తుతం అన్నది నా క్వశ్చన్ పోలీస్ వ్యవస్థ ఎవరి చేతుల్లో బందీగా ఉందన్నది నా క్వశ్చన్ పోలీస్ వ్యవస్థకు అడ్డగోలు జీవోలు అప్పటికప్పుడు క్రియేట్ చేసి అప్పటికప్పుడు సెక్షన్లు పాస్ చేయమని చెప్పేసి రూల్ చేస్తుంది ఎవరన్నది నా క్వశ్చన్ 100 కేసులు గతంలో వైజాగ్ లో ఆపినప్పుడే కోర్టు కేసాను కేసు ఇప్పటి వరకు కోర్టు ప్రాసెస్ ఎప్పుడు డిలే అవుతూ ఉంటుంది ఎందుకంటే దాని వాటి పరిధుల ప్రకారం అవి వెళ్తూ ఉంటాయి అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారిని స్టేట్ లోకి రాకుండా ఆపింది ఎవరు అన్నది ఇప్పుడు కాన్సెప్ట్ ఎవడు జగన్ ను ఆపటానికి నీలాగే మేము పౌరులం నువ్వన్న మా జీతం తీసుకొని బ్రతుకుతున్నాం మేము పనిచేసి ఆ రాష్ట్రాన్ని మేము బ్రతికిస్తున్నాం గవర్నమెంట్ ని మేము నడిపిస్తున్నాం నువ్వు ఎవడివి మేము కూడా అంటాం తప్పు లేదు అది ఇప్పుడు ఎందుకంటే నేను పౌరుని నాకు అన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది నా హక్కులు నువ్వు ఎవడో హరించడానికి నీకెవడు రైట్ ఇచ్చాడు నువ్వు 5 ఏళ్ళకు ఒకసారి కుర్చీ దిగలి టెనెంట్వి నేను మాత్రం జీవితకాలం బ్రతికేంత వరకు ప్రభుత్వాన్ని పోషించే పౌరుణ్ణి నా హక్కులు హరించడానికి నువ్వెవడివి తప్పలేదు కదండి దాంట్లో ముఖ్యమంత్రి తన స్థాయికి తన హోదాకి తగ్గట్లు తను ప్రవర్తిస్తే సామాన్యుడు కూడా మర్యాదను కాపాడుతాడు ముఖ్యమంత్రి కాబట్టి కుర్చీకి మర్యాదను కాపాడుతాడు ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారి భార్యల గురించి రీసెంట్ గా కూడా మరీ వల్గర్ కామెంట్ ఒకటి చేసినట్టు పడకల సంథింగ్ ఏదో అమ్మాయిల్ని మార్చి పడకలేస్తాడని చెప్పేసి ఒక మీటింగ్ లో మాట్లాడాడు అట్లాంటి భాష ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే కుర్చీకున్న మర్యాద కూడా మర్చిపోయి ఆ వ్యక్తి వల్ల ఆ కుర్చీని కూడా అవమానించాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి వస్తుంది అదే పరిస్థితి జరిగింది జనసేన పార్టీ ఇండిపెండెంట్ పార్టీయా లేకపోతే ఎవరికన్నా అలయన్స్ లో పనిచేస్తున్న పార్టీ ప్రస్తుతానికి మేము అలయన్స్ లో ఉన్నామండి ఎన్ని పార్టీలతో ఏపీలో వచ్చేటప్పటికి మేము బీజేపీ అలయన్స్ లో ఉన్నాం టీడీపీ అలయన్స్ లో కాంగ్రెస్ తో మేము అలయన్స్ లో లేమండి తెలంగాణలో ఆల్రెడీ బీజేపీ అలయన్స్ లో ఉన్నాం కదండి టీడీపీ తోటి లేదు టీడీపీకి మద్దతు అడిగాం మేము బట్ వాళ్ళు ఓపెన్ గా చెప్పలేదు ఇప్పుడు అక్కడ టీడీపీకి అలయన్స్ లో ఉంది ఇక్కడ టీడీపీ తోటి నిరాకరించడానికి ఏంది అసలు అర్థం కాదు ఆ క్వశ్చన్ మీరు టీడీపీని అడగాలి ఒకవేళ నిరాకరించిందని టీడీపీ మీకు ఓపెన్ గా టీడీపీ అధినేత ఎవరండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎట్లా చెప్తే ఇక్కడ కూడా అట్లే ఉంటది కదా
అదే నేను అంటే ఈ క్వశ్చన్ మీరు టీడీపీ పర్సన్స్ ని అడగాలి నన్ను కాదు అంటున్నాను ఇప్పుడు జనసేన మీరు అలయన్స్ లో ఎవరితో ఉన్నారు మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో నేను టీడీపీ అలయన్స్ లో ఉన్నాం ఇక్కడ కూడా నేను టీడీపీ ని పాజిటివ్ గానే మేము మద్దతు ఇవ్వనని అడుగుతున్నాం డిస్టర్బెన్స్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది మా సైడ్ నుంచి లేదు అది మేము అక్కడ బీజేపీ అలయన్స్ లో ఉన్నాం ఇక్కడ బీజేపీ అలయన్స్ లో ఉన్నాం అక్కడ టీడీపీ అలయన్స్ లో ఉన్నాం ఇక్కడ టీడీపీ మద్దతు అడిగాం డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది మీరు అన్న పార్టీ దగ్గర వచ్చింది మా దగ్గర రాలేదు ఈ క్వశ్చన్ మీరు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి నన్ను కాదు మా సైడ్ నుంచి లేదు క్లారిటీగా ఉన్నాం మేము